తెలంగాణ మంత్రి కేటీఆర్ తో రాష్ట్ర బీజేపీ నేతల భేటీని ఆ పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది కేవలం ఒక కార్పొరేటర్ సీటు ఏకగ్రీవం చేసుకునేందుకు అధికార పార్టీతో చర్చలు జరపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అసలు ఈ ప్రతిపాదన ఎవరు తీసుకొచ్చారు ఎవరి నేతృత్వంలో ఎంత జరిగింది ఇవన్నీ తేల్చేందుకు ఒక కమిటీని నియమించారు రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పార్టీ బలపడుతున్న వేళ అధికార పార్టీతో మంత్రాలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది కేటీఆర్ తో భేటీ వ్యవహారం వెనక ఎవరున్నారు ఎవరి డైరెక్షన్ జరిగిందో తెలుసు తీసుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముగ్గురు పార్టీ సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీలో పార్టీ సీనియర్ నాయకులు ఎండల లక్ష్మీనారాయణ దళిత మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి ఉన్నారు రెండు రోజుల్లో సమగ్ర విచారణ జరిపే నివేదిక అందించాల్సిందిగా ఈ కమిటీ కోరారు అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నివేదికని తగిన అనుగుణంగా చర్యలు తీసుకుంటారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మీద టీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంత ఘాటుగా విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే అయితే రేవంత్ రెడ్డి మాత్రం దీనికి సంబంధించి భారీ ఆరోపణలు చేస్తున్నారు అలాగే టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటేనని అది ప్రూవ్ అవడం వెనకం కోసమే ఈ వ్యవహారం అన్ని కానీ వ్యవహారం బయటపడిపోయి మీడియాకి తెలిసేసరికి బీజేపీ టిఆర్ఎస్ దొంగ డ్రామాలు ఆడుతున్నాయని రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ మీద అలాగే బీజేపీ మీద కూడా ఫైర్ అయ్యారు టిఆర్ఎస్ ఎంఐఎం ఒకటేనని టీఆర్ఎస్ హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఇలా పదైన విమర్శలు చేస్తూ ఉంటారు బండి సంజయ్ కానీ తీరా ఇప్పుడు బీజేపీ నేతలు మంత్రి కేటీఆర్ ని కలిసి లింజు రోడ్ సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉప ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని కోరడం ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించేలా మారింది టిఆర్ఎస్ కి తామే ప్రత్యామ్నాయమని టిఆర్ఎస్ రజకర్ల పాలన నుంచి ఇస్తామని చెప్పే బీజేపీ ఇలా కేటీఆర్ వద్దకు వెళ్లి చర్చలు జరపడం ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఈ వ్యవహారం మొత్తాన్ని తన త్వరలోనే ప్రూఫ్ తో సహా బయటపెడతానని రేవంత్ రెడ్డి చెప్తున్నారు అసలు ఈ వ్యవహారం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలియకుండా జరగడం ఏంటని ఆయనకి తెలిసే జరిగి ఉంటుందని రేవంత్ రెడ్డి సీరియస్ అవుతున్నారు పార్టీ అధ్యక్షుడు తెలియకుండా కేటీఆర్ ని కలిసేటువంటి సాహసం చేశారంటే వాళ్ళ వెనక ఎవరో మరో పెద్ద నేతైనా ఉండాలి లేదా ఈయనకి చెప్పే కలిసి అయినా ఉండాలంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు ストラル